మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కాప్రా మండలం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గున్నా సంధ్యారాణి పటాన్ నగర్ మల్కారంలో ఇంటింటికి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గున్నా సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఇక్కడ నిజమైన నాయకుడు లేక బస్తీ అభివృద్ధికి నోచుకోలేదు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే అభివృద్ధి మీ వాకిట్లోకి నడుచుకుంటూ వస్తోందని, మైనార్టీ సోదరులకు నా యొక్క విన్నపము అని చేతులెత్తి మొక్కుతూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కోటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. లేదు లేదు, మీ ఆశీర్వాదం పెద్దల్లో మీ ఆశీర్వాదం కావాలా? ఖచ్చితంగా చేయి గుర్తు కోటేసి అందరూ గెలిపించండి అమ్మా, మర్చిపోవద్దు. అభివృద్ధి మనం మన పనులు మనమే చేసుకుందాం. ఏ పార్టీకి ఓటేసినా ఇప్పటిదాకా ఏ టీఆర్ఎస్ పార్టీ మనకి ఏం చేసింది లేదు. ఇప్పటి నుండి చేయి గుర్తు కోటేసి మన అభివృద్ధి మనమే చేసుకుందాం, సరేనమ్మా? గెలిపించండి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. మీ అందరు పెద్దలు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించండి. అందరికీ నమస్తే అండి. ఈ రోజు గడప గడప ప్రచారంలో మల్కారంలో ఉన్నాం మనం అందరము. మల్కారంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఏం జరుగుతా ఉందంటే, చెప్పలేని ఇబ్బందులకు గురవుతున్నారు జనాలు. ఏ రోడ్లు చూసినా మురికి కాలువలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఏ వైపు చూసినా మోరీలు, చెత్త కుప్పలు, ఎక్కడ చూసినా డంపింగ్ మాదిరిగా ఉంది ఊరంతా. ఒక వీధి లైటు లేదు, ఒక స్తంభం లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఏది లేదు. తెలంగాణ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏం చేసింది, ఏం జరిగినాయి, అన్ని ఏ మరమ్మతులు జరిగినాయి, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఉన్న రోడ్లన్నీ అన్ని ఎక్కడెక్కడ గెలగిచ్చి పెట్టింది. ఇంకంతకు మించి ఏమీ లేదు వాళ్ళు చేసిన ప్రభుత్వం, ఏమీ లేదు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలతో మోరి నీళ్లతో నిండిపోయింది ఊరంతా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో తరలొస్తున్నారు జనాలందరూ. ఏం చేసిండ్రు వీళ్ళంతా, ఏం జరిగింది ఇక్కడ? ఇంతవరకు అభివృద్ధి, ఏ అభివృద్ధి లేదు. మమ్మల్ని నమ్మండి ఒక్కసారి, కాంగ్రెస్ పార్టీని నమ్మండి, చేయి గుర్తుకు ఓటేయండి. అభివృద్ధిని మీ వాకిట్లోకి తీసుకొస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాను నేను. జై కాంగ్రెస్.